టీడీపీ అంటే తెలుగురు గౌరవంగా మీసాలు మెలేసే పార్టీ వైకాపా అంటే తెలుగు జాతి తల దించుకుని అవమానం భరించే పార్టీ టిడిపి ఘన చరిత్ర ఉన్న పార్టీ వైకాపా గలీజ పార్టీ మనది సైకిల్ పాలన వైకాపాది సైకో పాలన మన చంద్రన్న శ్రీరాముడు అవుతే జగన్ సైకో చంద్రనది అభివృద్ధి అవుతే జగన్ది అవినీతి చంద్రన్న సంక్షేమంలో ముందలకి తీసుకెళ్తే జగన్ అవినీతిలో ముందలకి తీసుకెళ్తాడు చంద్రన్న నిలబెడితే అది పగలగొట్టేది జగన్ చంద్రన్న హీరో అవుతే జగన్ జీరో ఎన్నికల ముందల ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని సాఫ్ట్ గా అడిగిన వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత సైకోగా మారాడు ఈ జగన్ అందుకే స్వీట్ గా ఆయనకు ఒక పేరు పెట్టినా సైకో జగన్ అని నాలుగేళ్ళ తర్వాత ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ దొరికింది ఆ ఎమ్మెల్యే సైకో జగన్ ని కలిసి అయా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు ఈ నాలుగు సంవత్సరాలుగా మీరు పీకింది ఏంటి ఏమి చెప్పమంటారని అడిగారు అప్పుడు ఈ సైకో జగన్ చెప్పాడు ప్రజావేదిక పీక పేదల ఇల్లు పీక తెలుగుదేశం పార్టీ నాయకుల ఇల్లు పీక ఇప్పుడేకంగా రాష్ట్రాన్ని పీక్కుని తింటున్నా అని ప్రజలకి చెప్పు అని చెప్పాడు ఈ సైకో జగన్